విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవిలో రక్త నిల్వలు కొరత ఏర్పడుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని సాయి సిద్ధార్థ కాలేజ్ ఆజమాన్యం ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100కు పైగా రక్త నిల్వలు సేకరించామని తెలిపారు. సమ్మర్ స్టార్ట్ అవడం తోటి రక్త కొరత ఏర్పడి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గోష హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గర్భిణీ స్త్రీలకి రక్తం సరఫరా అవక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సందర్భంగా సాయి సిద్ధార్థ కాలేజీ వారిని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఎంతో సహృదయంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వారు విద్యార్థులు ఫ్యాకల్టీ అందరూ వచ్చి వివిధ రక్తదానం చేస్తున్నారు. దీనివల్ల మనకి ఈ సమ్మర్లో కొంతవరకు పేషెంట్స్కి అవసరమైన రక్తం ఇవ్వడం వీలవుతుంది. అలాగే జిల్లా ఆసుపత్రిలో ఉన్న క్యాల్సీమియా కానీ సిరిస్ ఎలెనీమియా పేషెంట్స్ కానీ ఈ డయాలసిస్ పేషెంట్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారికి ఈ కాలేజీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.